Hi friends, welcome to Anil Techy channel. Friends, manke Dr. India University of Health Sciences, Vijayawada. Notification for exercising web options for first phase web-based counseling for admissions into BHMS, BAMS and BUMS courses under competent authority quota seats for the academic year of 2020-21. So manke finally manke AP AYUSH courses sambandhinchi edaithe BAMS BHMS BUMS courses unnayo so competent authority quota seats sambandhinchina notification aithe release chesaru so web options sambandhinchi first phase meer web options aithe place cheyadaniki aithe manaki notification aithe vachindi so web options aithe meeku pettadaniki important dates and eligibility details ivanni icharu so eligible candidates who are present in merit list ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో మనకి వెబ్సైట్లో 7/12/2020 అండ్ 15/2/2021 ఈ రెండు డేట్స్లో ఇచ్చిన మెరిట్ లిస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్లో సో వెబ్సైట్లో చెక్ చేసుకుని ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు సో మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నాడు సో ఇక్కడ మనకి 3 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి బిహెచ్ఎంఎస్ హోమియోపతి బిఎంఎస్ ఆయుర్వేద అండ్ యునాని బియుఎంఎస్ అయితే 3 కోర్సెస్ ఉన్నాయి సో మనకి లాస్ట్ టైం చూసాం మనకి బిఎన్వైఎస్ కోర్సెస్కి సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి అప్లై చేసుకోమని కూడా మనం లాస్ట్ వీడియోలో చేసాము దానికి సంబంధించి సో బిఎన్వైఎస్ కోర్స్ అయితే అది నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది మాత్రం ఓన్లీ ఫర్ దీస్ 3 కోర్సెస్ మాత్రమే కాంపిటెంట్ అదే కూడా ఏదైతే ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్లో కాంపిటెంట్ అదే కోట సీట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట సో షెడ్యూల్లోకి వెళ్తే మనం నోటిఫికేషన్ అయితే మనకి ఈరోజు రిలీజ్ చేశారు సో డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ సో 23/2/2021 సో ఈరోజు మనకి రిలీజ్ చేశారు సో ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఈరోజు మొదలైపోయింది అనమాట సో వీళ్ళు టైం కూడా ఇవ్వట్లేదు అనమాట సో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఏ రోజు రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనమాట సో క్యాండిడేట్స్కి రీచ్ అవ్వాలి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళు అదే రోజు ఇచ్చేస్తే సో ఉన్న ఖాళీ రోజులన్నీ ఖాళీగా ఉంటారనమాట ఇచ్చిన తర్వాత ఏమో వెంట వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తారు సో ఎనీవే మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ 1 PM నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది సో 23/2/2021 ఆఫ్టర్నూన్ 1 PM నుంచి మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్కి వెబ్సైట్ ఇది మనం అప్లై చేసుకున్నాం కదా ఆన్లైన్లో అదే వెబ్సైట్ అనమాట సో లాస్ట్ డేట్ వచ్చి మీకు అప్ టు 1 PM ఆన్ 25/2/2021 ఫిబ్రవరి 25 అండ్ ఈరోజు 23 అనమాట 24, 25 కూడా మనకి నైట్ వరకు లేదు ఆఫ్టర్నూన్ 1 PM అప్ టు 1 PM మీకు క్లోజ్ అయిపోతుంది మధ్యాహ్నానికి క్లోజ్ అయిపోతుంది అనమాట సో అది టైం పీరియడ్ అనమాట టైం అయితే మీరు చెక్ చేసుకోండి ఆ టైం లోపల 25th లోపల అంటే మీకు మ్యాక్సిమం రేపే కంప్లీట్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ సంబంధించి 25th 1 PM లోపల అయితే మీరు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేయాలి మీకు క్లోజ్ అయిపోతుంది సర్వర్ తర్వాత మీకు ఓపెన్ కూడా అవ్వదు అనమాట ఓకే సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారనేది ఇంకా కింద ఇచ్చారేమో చూద్దాము సో ఫస్ట్ మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత యూనివర్సిటీ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీ ఫీజు వచ్చి మీకు 8,500 రూపీస్ అయితే పే చేయాలి ట్యూషన్ ఫీ వచ్చి మీకు పెర్ ఇయర్ వచ్చి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు పే ట్యూషన్ ఫీ ఆర్ఎస్ 22,000 పెర్ ఇయర్ అండ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఆయుష్ కోర్సెస్ మనకి అడ్మిషన్స్ ఎవరైతే పొందారో వాళ్ళు ట్యూషన్ ఫీ వేసి సంవత్సరానికి 22,000 అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇది మనకి ట్యూషన్ ఫీ సంబంధించి అలాగే యూనివర్సిటీ ఫీ సంబంధించి ఈ 3 కోర్సెస్కి ఓకే నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేశారు సో ఆల్ ఇండియా కోటా ఎవరైతే ఆయుష్ కోర్సెస్లో సీట్ పొందారో వాళ్ళకైతే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీస్ ఉండవు అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి అలాగే సీట్ మ్యాట్రిక్స్ కూడా ఒకసారి చూడమని చెప్తున్నారు సో అలాగే మీకు క్యాండిడేట్ 1 టైం పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి రీడ్ చేయండి సో వెబ్ ఆప్షన్స్ అయితే ప్రాసెస్ చేయడానికి వెబ్సైట్ అయితే సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇది ఏపీ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ అడ్మిషన్స్ మనం అప్లై చేసుకున్నాం కూడా అదే వెబ్సైట్ ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 అని ఉంది కదా సో నోటిఫికేషన్ వచ్చి ఫేజ్ 1 నోటిఫికేషన్ సో వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ ఐ అండర్స్టాండ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట సో క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ అని డీటెయిల్స్ అని రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ చూపించిన తర్వాత వ్యాలిడేట్ చేయాలి సో లాస్ట్లో మనకి ఇక్కడ ఇట్స్ లెఫ్ట్ సైడ్ మనకి కాలేజెస్ లిస్ట్ చూపిస్తుంది సో దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేసుకుని మనం సో కాలేజెస్ అయితే ఆర్డర్లో మీకు పెట్టాల్సి ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి మనకి సీట్ అలాట్మెంట్స్ సంబంధించి సో సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు యూజీ ఆయుష్ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి బిఏఎంఎస్ 2020 సీట్ మ్యాట్రిక్స్ ఏయూ ఏరియా సీట్స్ అని ఉంది కదా సో ఏయూ ఏరియా సీట్స్ సంబంధించి సో ఇదైతే బిహెచ్ఎంఎస్ కాలేజెస్ లిస్టు అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది టోటల్ అనమాట సో అలాగే మనకి ఎస్వియూ రీజియన్లో ఎన్ని ఉన్నాయి బిఏఎంఎస్ సంబంధించి అలాగే ఏయూ ఏరియాలో బిఏఎంఎస్ కోర్స్ సంబంధించి ఓన్లీ 1 కాలేజ్ ఉంది
సో నెక్స్ట్ మనకి ఇది ఇలా మీరు కాలేజ్ వైజ్ ఏరియా వైజ్ అయితే మనం ప్రొవైడ్ చేశారనమాట, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో బియుఎంఎస్ సీట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ బిహెచ్ఎంఎస్ సీట్ మ్యాట్రిక్స్ ఎస్వి ఏరియా రీజియన్ అండ్ ఏయూ రీజియన్, అలాగే మీకు బిఎంఎస్ ఏయూ రీజియన్ ఎస్వి రీజియన్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి అయితే సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేయండి. దీనికి సంబంధించి ఆయుష్ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఫైనల్లీ మనకి రిలీజ్ అయ్యాయి. సో మాక్సిమం రేపు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుని వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గుడ్ డే.